వైసీపీ నాయకులు ఎన్ని అరాచకాలు చేసినా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయమని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. జిల్లాలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి శాంతి భద్రతలను కాపాడారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందుకే రాత్రి సమయంలో కూడా ఓటర్లు ఓట్లు వేసేందుకు క్యూలైన్లో నిలిచి ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నందుకే పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ఓట్లు వేసిన అందరికీ కూడా టీడీపీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. తర్వాత ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలోన పర్సంటేజ్ చూసాం, లాస్ట్ కన్నా కొంచెం పెరిగింది, బాగానే పర్సంటేజ్లు పెరిగాయి. దీనికి ఈ పర్సంటేజ్లు ఎప్పుడైతే పెరుగుతాయో అది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రతిపక్షానికి ఆటోమేటిక్ అడ్వాంటేజ్. అంటే మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి గెలవబోతున్నాం. కర్నూలు జిల్లాలో కూడా 7 నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్లో కూడా మంచి మెజార్టీతో అన్నీ కూడా కైవసం చేసుకునేటట్లు ప్రజలు ఓటింగ్ అనేది మాకు ఇచ్చారనేది మేము ఈ అంటే ప్రీ పోల్ అయిన తర్వాత చూస్తూ ఉన్నాం. అలాగే చిన్న చెదురుమతలు ఘటనలు తప్ప ఎన్నికల అధికారి కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, వాళ్ళు మంచి చర్యలు తీసుకొని ఎక్కడ గలాటలు కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడం కూడా ఇది మొట్టమొదటిసారి. ఒక చిన్న చెదురుమదురు ఘటన తప్ప అన్నీ కూడా బాగా చాలా బాగా చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా అలియన్స్ బీజేపీ జనసేన కూడా మాకు బాగా పనిచేసింది. వాళ్ళ అభ్యర్థి కూడా ఆదునిలో బీజేపీ అభ్యర్థి కూడా మా కూటమి అభ్యర్థి కూడా గెలవబోతున్నాడు. అయితే ఓడిపోతున్నామన్నటువంటి భయంతో వైసీపీ వాళ్ళు నిన్న కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచారు, ఓటర్ల్ని మభ్యపెట్టేదానికి విపరీతమైన పనులు చేశారు, వాలంటీర్ని వ్యవస్థని వాడారు. అంటే వాళ్ళు ఏది ఉపయోగపడతారో అన్ని అస్త్రశస్త్రాలు వేసి అన్నీ చేశారు, కానీ ప్రజలు వాళ్ళని నమ్మలేదు. ముఖ్యంగా మహిళలు సూపర్ 6 చంద్రబాబును నమ్మారు. చంద్రబాబు నాయకత్వాన్ని చంద్రబాబు గారి యొక్క ఇది బాగా కూడా ప్రజల్లో పోయింది కాబట్టి మహిళలు వచ్చారు.